ఇక నిన్నైతే మొత్తానికి చూసినాం కదా అమిత్ షా సార్ వచ్చిండి ఇక్కడికి మంచిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడానికి ఢిల్లీ నుంచి వచ్చిండు కానీ మన దగ్గర ఉన్న గల్లీ నాయకులే కదా ఆ విషయాన్ని మర్చిపోయిండ్రు మరి తెలంగాణ సాధించిన తెలంగాణ కోసమే పోరాడిన కేసీఆర్ సార్కి ఇక తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం ఎందుకు గుర్తులేదో ఇక కేటీఆర్ సారు దీనికి శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదు ఎందుకంటే మన తెలంగాణలకు విమోచన దినోత్సవం అనేది ఇక స్వతంత్రం రాంటిది ఎందుకంటే ఆగస్టు పదిహేను అందరికీ స్వతంత్రం వస్తే ఇక హైదరాబాద్ నిజాం పాలన కింద కిందోళ్ళకు మాత్రం ఈ తెలంగాణ విమోచన దినోత్సవం రోజు అంటే నిన్ననే స్వతంత్రం వచ్చింది మరి స్వతంత్ర దినోత్సవాన్ని ఎందుకు మర్చిపోయినారు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదు అంటే ఇక వాళ్ళ బుర్రల్లో ఉన్నది ఆ బుర్రల్లో తిరిగే పురిగేందన్నది ఇక వాళ్ళ ముచ్చట్లకి తెలవాలి కానీ ఇక అమిత్ షా సార్ అయితే వచ్చిండ్రు అమిత్ షా సార్ చెప్పిండు కుటుంబ పాలనను అంతం చేస్తాం రాష్ట్రంలో వచ్చేది బీజేపీ пе праabhutваме మజ్లీస్కి టిఆర్ఎస్ సర్కార్ భయపడుతుంది విమో విమోచనాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహిస్తలే నిజంగా కేసీఆర్ సారు నువ్వు అప్పుడు చెప్పినావు కదా అదే మనం తెలంగాణ కోసం పోరాడేటప్పుడు ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలి ఇక అధికారికంగా చేయాలి దానికోసం కొట్లాడాలని ముచ్చట చెప్పినావు మరి ఎందుకు జరపలేదు అసలు నువ్వు కనీసం ఎందుకు తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా చెప్పలేదు ఎందుకు యాదమర్చిన యాదమర్చినవా కావాలనే దీన్ని గురించి మాట్లాడలేదా నిజంగా నువ్వు అన్నట్టు మజ్లీస్ చేతులు కీలుబొమ్మగా ఉన్నావా కొన్ని ఒక్కొని అయితే అట్లే అనిపిస్తుంది ఇక పొల చనిపోయిన విషయంలో పోలీసులు కానీ హోంమంత్రి కానీ నిమ్మకు నీరెత్తినట్టుంటే ఒక్క ముక్క కూడా నువ్వు హోంమంత్రి గురించి మాట్లాడలే ఏ పో గిట్ల జయి గిది అని కూడా చెప్పలే ఇక వాడు ఆత్మహత్య చేసుకోవడానికి గంట ముందో రెండు గంటల ముందో పోయిండుగా హోంమంత్రి మరిగా వాడు ఆత్మహత్య చేసుకుంటాడు నని ఎట్లా తెలిసిందో ఆ టైం దాకా ఎందుకు చెల్లించలేదో గప్పుడు సెక్కు పట్టుకొని ఎందుకు పోయిండో గీ కాకమ్మ కథలు గీ జరిగే పరిణామాలు నీకు వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలవదు గీ ముచ్చట